ఒకప్పటి క్రైస్తవ దేశాలు ఇస్లామిక్ దేశాలుగా మారుతుంటే ఇస్లామిక్ దేశంలో కొత్త మార్పు అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఆల్బేనియాలో తాజాగా ప్రజల నుండి సేకరించినటువంటి సమాచారం ప్రకారం గత 200 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సెన్సెస్లో కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. అది ముస్లిం దేశం. అది 45.7% మంది, ఇంతకుముందు దాదాపుగా 56% మంది అక్కడ ఇస్లాంని నమ్మేవాళ్ళు, ఇప్పుడు 45.7% తగ్గింది అక్కడ. ఇది మత ఆధారిత జీవనం అంటే -11%. ఇదే సందర్భంలో అసలు ఏ దేవుణ్ణి నమ్మమనేటటువంటి వాళ్ళు 19.4% పెరిగారు. ఇదివరకు అది 7% ఉండేది, ఇప్పుడు 11.4% మంది ఏ మతాన్ని నమ్మమనేటటువంటి వాళ్ళు వచ్చారు. అలాగే అసలు ఏ మతం గురించి సమాధానం చెప్పమన్నటువంటి వాళ్ళు ఇదివరకటి రోజుల్లో 3.8% ఉండేవాళ్ళు, ఇప్పుడు 10% పెరిగారు. ఇదే ఇదివరకట్లో ఇది 16.2% ఉండేవాళ్ళు, ఇది ఏది చెప్పమనేటటువంటి వాళ్ళు, ఇప్పుడు 10% తగ్గింది. అంటే 6.2% మంది తమ ఉద్దేశాలు చెప్తున్నారు. అట్లాగే క్రైస్తవులు సంఖ్య తగ్గింది, -1.6% తగ్గింది. ఇదివరకు టోటల్గా 10% మంది కేథలిక్లు ఉంటే ఇప్పుడు 8.4% తగ్గింది. అలాగే ఆర్థోడాక్స్ సంబంధించినటువంటి క్రైస్తవులు కూడా, ఇది ఆర్థోడాక్స్లు వచ్చేటప్పటికి 7.2%కి చేరారు. అలాగే ఇతర ఇదే నాస్తికులు 4% ఉండటం అన్నటువంటిది, ఇదివరకు 2.5% నాస్తికులు ఉంటే ఇప్పుడు 4% పెరిగింది.